हेलो गाइस नमस्ते एंड वेलकम बैक टू आवर चैनल मोस्टली तेलुगु बिग बॉस सीजन 8 लो ई वारं अनुह्यंगा महबूब दिल से एलिमिनेट अवडम जरिगिंदी महबूब पापम एंत एफर्ट्स पेट्टिना तन एफर्ट्स की तगिन रिकग्निशन रालेदनी नाकु अनिपिस्तुंदी अयिते महबूब एलिमिनेशन फेयर ऑर अनफेयर मी ओपिनियन नी कमेंट बॉक्स लो चेप्पंडि इकपोते एलिमिनेट अयिपोयाक बिग बॉस बज विथ अर्जुन अंबाटी तो भागंगा नवीन गुरिंचि कोन्नि इंट्रेस्टिंग कामेंट्स चेयडम जरिगिंदी मन महबूब అవేంటో చూసేద్దాం వచ్చేయండి. అయితే నబీల్ బ్రో వచ్చేసి నాకు చాలా కనెక్ట్ అయిపోయాడు, చాలా దగ్గర అయిపోయాడు ఫస్ట్ ఫ్యూ వీక్స్ లోనే అని అంటుంటే మన అర్జున్ వచ్చేసి ఇండైరెక్ట్ గా ఓహో మీరు మీరు ఒకటే, మీది తినాలి మాది తినాలి అన్నట్లే కదా బ్రో అంటే అలా కాదు భయ్య, నేను ఎలా అంటున్నా అంటే మా ఇద్దరి వేవ్ లెన్స్ అయితే మ్యాచ్ అయ్యాయి, తను సేమ్ ఎనర్జీతో ఉంటాడు నేను సేమ్ ఎనర్జీతోనే ఉండేవాడిని, కాకపోతే నాకు తగిన స్కోప్ అయితే రాలేదు. ఆల్రెడీ నువ్వు గత సీజన్స్ లో నీకు తెలుసు కదా స్కోప్ అనేది ఎప్పుడు రాదు, మనమే యూజ్ చేసుకోవాలి. అండ్ అలానే ఉన్న రోజుల్లోనే అక్కడ ఎంత కావాలంటే అంత గేమ్ లో ఇన్వాల్వ్ అవ్వాలి అని అంటే నువ్వు చెప్పబోయ్యా నేను ఏ గేమ్ లో అయితే గుమ్మని కూర్చున్నాను ఎక్కడ ఆడలేదు ఎక్కడ ఎఫర్ట్ పెట్టలేదని నువ్వే చెప్పు అంటూ అర్జున్ ని రివర్స్ లో క్వశ్చన్ చేస్తాడనమాట మహబూబ్. దానికి అర్జున్ వచ్చేసి అలా కాదు భయ్యా, నువ్వు ఆల్రెడీ తెలిసిన మిస్టేక్ ని మళ్ళీ రిపీట్ చేసావని నాకు అనిపిస్తుంది. హౌస్ లో కొన్ని రూల్స్ ఉంటాయి నీకు తెలిసే ఉంటది కదా, ఎందుకంటే నువ్వు బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ వి కాబట్టి, కానీ నువ్వు దానికి భిన్నంగా ప్రవర్తించావు అన్నట్లుగా కమ్యూనిటీ ఇష్యూని అడిగి అడగనట్లుగా అడుగుతారనమాట మన అర్జున్. దానికి మహబూబ్ వచ్చేసి కొంచెం ఆచి తూచి అయితే సమాధానం ఇస్తాడు, నేను కావాలని అలా అనలేదు, అది రాంగ్ పోర్ట్రే అయ్యుండొచ్చు ఎందుకంటే ఇది టెలివిజన్ కదా, నేను నబిల్ బ్రో ఒక మాట అనుకున్నాం ఏంటి అని అంటే ఈ ఓట్స్ అనేది ఎలా స్ప్లిటింగ్ జరుగుతుందని నేను ఆ బ్రోకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసిన అంతే తప్పిస్తే ఇంక వేరే ఇంటెన్షన్ ఏమీ లేదు బ్రో అన్నట్టుగా క్లారిటీ ఇస్తాడు. నవీన్ బ్రో వచ్చేసి టాప్ 5 దాకా ఉండాలి, తన కాన్ఫిడెన్స్ అండ్ తన గేమింగ్ స్పిరిట్స్ అయితే నాకు చాలా నచ్చింది, నాకు హౌస్ లోనే వన్ ఆఫ్ ద జెన్యున్ పర్సన్ అనిపించాడు అన్నట్లుగా నవీన్ గురించి ఈ విధంగా చెప్పడం జరిగింది మహబూబ్ దిల్సే. మరి మీరేమంటారు, నవీన్ టాప్ 5 కి డిజర్వింగ్ ఏనా? మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో షేర్ అయితే చేసేయండి.